కాపురం చేయనందు అది అమ్మా నాన్నలకు తెలిసింది అలాంటప్పుడు ఇక్కడెందుకని మీ ఇంటికి పంపించింది నువ్వు ఈ విషయం వదిలి ఇందులో నువ్వు గాని నాన్న గాని అవమానాలు పట్టడం లాంటివి ఏవైనా ఉంటే మాత్రం నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది వాళ్ళైనా మీరైనా వీళ్ళ కాపురం నిలబడాలి అనుకుంటే త్వరగా నిర్ణయం తీసుకోండి లేదంటే నేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మీరు బాధపడినా ప్రయోజనం ఉండదు ఏంటి రఘు ఏమైంది తినవేంటి అబ్బే ఏం లేదు ఏంటి రఘు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అన్నయ్య ఏదో ఆవేశంలోనో బాధలోనో అనుంటాడు దాని గురించి ఇంకా బాధపడతావేంటి నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా ప్లీజ్ నా కోసం ఆ విషయం మర్చిపో మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను రేఖ సమీక్ష నా కన్నకూతురు కాకపోయినా కన్నకూతురు కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేశాను కానీ అది నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది దాంట్లోంచి మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తున్నాను కానీ కమల్ వాడు నా ప్రాణం స్నేహం ఈ రోజుది కాదు కదా అందుకే వాడు చిన్న మాటన్నా తట్టుకోలేకపోతున్నాను కొంచెం టైం పడుతుంది రేఖ కానీ మెల్లగా దాంట్లోంచి బయటకు వచ్చేస్తాను రేఖ గుడ్ మార్నింగ్ అమ్మా రఘు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఓ టిఫిన్ చేస్తున్నారా నాకు ఆకలిగా ఉందమ్మా ఏం టిఫిను ఓ దోశ ఇడ్లీ కొబ్బరి చట్నీ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటలా చూస్తున్నారు ఏ తినకూడదా ఐమ్ సారీ రఘు నేను తొందరపడ్డాను ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అనను నేను నోరు చారాను కొంచెం కొంచెం కంట్రోల్గా ఉండాల్సింది పర్వాలేదులే బావా వదిలే బాగుందన్నయ్యా అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడొచ్చి సారీ చెప్తున్నావా నీతో మాటలు పడినప్పటి నుంచి ఆయన ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా కడుపు నిండా అన్నం కూడా తినలేదు కనీసం నిద్ర కూడా పోలేదు రేఖ నువ్వు ఊరుకో రఘు సారీ అమ్మా ఒక పక్క వాళ్ళ కాపురం ఎందుకలా అయిందనే బాధ మరోవైపు మీ వదిన తొందరపడతాను ఆ టైంలో ఏదో నోరు చారాను ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయన్నయ్యా కానీ అలా అనేయడం తప్పు కదా నువ్వు వదినా కాసేపు మగపిల్లాడి తల్లిదండ్రులు అనుకుని ఉండుంటారు అందుకే అలా అనేశారు ఎంతైనా ఆడపిల్లని కన్నవాళ్ళం కదా పడాలి మరి లేదమ్మా నా ఉద్దేశం అది కాదు లేకపోతే ఇంకేంటన్నయ్యా రేఖ నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా ప్లీజ్ నన్ను మాట్లాడి రఘు ఎందుకంటే నేను ఆ ఇంటి ఆడపిల్లని నాకు అడిగే హక్కు ఉంది నువ్వు తనకి వియ్యంకుడివి కావడానికి ముందు ఆ ఇంటికి అల్లుడివి ఆ విషయం మర్చిపోతే ఎలా లేదమ్మా నేను మర్చిపోలేదు గుర్తుండుంటే అలా అనవన్నయ్యా ఏ రోజు ఎవరెన్నన్నా బాధపడంతను నువ్వన్నావని ఎంత కుమిలిపోయాడు తెలుసా మన కుటుంబం కోసం ఎన్ని చేశాడు చివరికి నీ వల్ల కాదు తన అందరికీ దూరమైంది అలాంటి వ్యక్తి బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోయాడని ఎలా అంటావు దానికి కారణం నువ్వు కాదు గౌరీ ఎవరు ఎవరి వల్ల పరిచయం ఎవరి వల్ల గౌరీ మా జీవితాల్లోకి వచ్చింది రేఖ అవని ఇప్పుడు ఎందుకు పర్లేదు అడగని తప్పు చేశాను అది నాకు తెలుసు తను అడగడంలో తప్పు లేదు ఆడపడుచుగా తనకు హక్కుంది వదిలే బావా
నేనే ఎక్కువ రియాక్ట్ అయ్యానేమో. బహుశా నీ స్థానంలో నేనుంటే నాలుగు మాటలు ఇంకా ఎక్కువ అనేవాణ్ణి. నీ సంస్కారం నాకు రాదు రఘు, ఎందుకంటే నువ్వెంత గొప్ప వ్యక్తివో నీకంటే నాకు బాగా తెలుసు. అందుకే నా తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. బావా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం రఘు. సరే, ఇంతకీ వచ్చేది తనతో మాట్లాడాలి. లోపల గదిలో ఉంది, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఉషా రండి మామయ్య. ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను. చూడమ్మా, నువ్వు నా కోడలుగా నా ఇంటికి రావడానికి ముందు నా ఇంటి ఆడపిల్లగా పెరిగావు, నీకు గుర్తుందా? ఏ చిన్న సమస్య వచ్చినా ఈ మామయ్యతో చెప్పేదానివి. అలాంటిది ఇంత పెద్ద సమస్య వస్తే కనీసం నాకు ఒక మాటైనా ఎందుకు చెప్పకుండా దాచావు? చెప్పు, అసలు ఏం జరిగింది? ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చింది? నువ్వు నోరు విప్పి మాట్లాడాలి ఉషా, ఎందుకంటే నేను వాడి మాటల కంటే నీ మాటలకే ఎక్కువ విలువిస్తాను. నువ్వు చెప్పిందే నమ్ముతాను. చెప్పు, అసలు అసలు ఏంటి ప్రాబ్లం? మావయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేను. చెప్పినా నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు రుజువులు అవసరం లేదు. నువ్వు ఏం చెప్తే అది నమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. నన్ను నమ్మి అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మావయ్య, ఏదో ఒకరోజు పూర్తి ఎవిడెన్స్ తో అన్ని వివరంగా చెప్తాను. ఆ రోజు ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన సపోర్టే ఇవ్వండి, ఎందుకంటే ఆ రోజు మీ అవసరం చాలా ఉంది. మీ నిర్ణయం మీదే కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి. అప్పటిదాకా ఎందుకమ్మా, ఇప్పుడు చెప్పు. దీని గురించి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? ఇది ఇద్దరు వ్యక్తుల సమస్య నుంచి రెండు కుటుంబాల సమస్యగా మారిపోయింది. ఇన్నేళ్లుగా ఒక్క మాట అనుకుని నేను మీ నాన్న ఇవాళ చాలా మాటలు అనుకున్నాం. ఇది మరింత ముందరకు ముందే చెప్పు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం నీ చేతుల్లోనే ఉంది. అందుకే మావయ్య, ఆ పరిష్కారం వెతికి చెప్పేంత వరకు కొంచెం ఓపిక పట్టండి అంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం మావయ్య, ఇది మీకు తెలిసిన రోజున ఖచ్చితంగా మీరు నన్ను అభినందిస్తారు. ఆ రోజు నన్ను నా మేనకోడలు అని గొప్పగా మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది, కానీ ఎవరి దగ్గర తలంచుకునే పరిస్థితి మాత్రం రాదు మావయ్య. ప్రస్తుతం ఇదొక్కటే మావయ్య నేను చెప్పగలిగింది. ఏంటే ఎందుకలా ఉన్నావు? ఇంకా ఎన్ని రోజులమ్మా దాని పేడ నాకు? ఎవరో దారిని పోయేదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నారో. తొందరపడితే ఎలాగే ఉండు, మొన్నేగా దాని పరువు తీసాం. ఎహే, పిచ్చిదానికి పరువేంటి? రేట్ ఎంత అంటే 5 రూపాయలని చెప్పింది. అసలు ఎందుకు చెప్తుందో దానికి తెలుసా? అది మంచిదైతే పరువు పోయింది, తన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని అర్థమవుతుంది. దానికేం అర్థమవుతుంది? నీ బోర్డు ప్లాన్లు నువ్వును. పరువు పోయేది దాంది కాదే, నీ అత్తది. ఆ గౌరీని రోడ్డు మీదకొస్తే 10 మంది ఆశగా చూసారే అనుకో, అలాంటి దాన్నింట్లో పెట్టుకుంటే ఎవరికి పరువు తక్కువ? నీ అత్తకే కదా. ఒకవేళ నిజంగా ఆ పిచ్చిదానికి మీ బావకి సంబంధం ఉంటే, ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ బావ బిడ్డే అయితే 10 మంది అయినా విని పిల్లని కోడలుగా చేసుకోలేదు కదా. అటునుంచి నరుక్కునొస్తున్నా. అంత లేదమ్మా, అక్కడ నువ్వింకా దాని కడుపులో పెరిగేది బావ బిడ్డేనా అని డౌట్ పడుతున్నావు. నాకైతే కన్ఫర్మ్.
విషయం అత్తకి ఎప్పుడో చెప్పుంటాడు. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కాలు కింద పెడితే కరిగిపోతుందేమో అనేంత గొప్పగా చూసుకుంటుంది తెలుసా. బావైతే దాన్ని ఎవరైనా పల్లెత్తు మాటంటే పళ్ళు రాలగొడుతున్నాడు. నువ్వు వెరం చేసిన వండి తన్నాడు చూడు, కొంపదీసి మనమే వండి పెట్టామని చెప్తాడేమో అని భయమేసిందంటే నమ్ముతావా? అంతలా తన్నాడు. అయితే నిజంగా మీ బావే దాని తల్లించేశాడు అంటావా? ఏం చేశాడు ఏంటోనమ్మా? నాకు మాత్రం బావ కావాలి. ఆ దరిద్రపుది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నిన్ను కాదు అంటున్నవాడంటే నీకెందుకే అంత ప్రేమ? వదిలే. ఏ, నీకంతకంటే మంచి మగుణ్ణి నే వెతికి తీసుకురాలేనా? అమ్మా, ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను చచ్చిపోతాను. నాకు బావంటే ప్రాణం, బావే నాకు మొగుడు కావాలి. బావ కోసం చస్తాను, బావ కోసం చంపుతాను. అయితే నీ బావ నీకు దక్కాలి అంటే నరబలివ్వాలి. అంటే దాన్ని చంపేద్దామా? దాన్నెందుకు చంపడం? దాని కడుపులో బిడ్డని చంపుదాం. ఆ పిచ్చి దాని మీద ప్రేమతో వాళ్ళు చేరదీయలేదు. ఆ కడుపులో ఉన్న బిడ్డ కోసం దాన్ని భరిస్తున్నారు. రేపు బిడ్డ పుడితే తల్లి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచుకున్నారు. అసలు బిడ్డే పోయింది అనుకో, అప్పుడు అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేసినా తొందరగా చేయమ్మా. చేస్తాను. మావయ్య, ఏదో ఒకరోజు పూర్తి ఎవిడెన్స్ తో అన్ని వివరంగా చెప్తాను. ఆ రోజు ఖచ్చితంగా ఈ రోజు వచ్చిన సపోర్టే ఇవ్వండి. ఆ రోజు మీ అవసరం చాలా ఉంది. మీ నిర్ణయం మీదే కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ పరిష్కారం వెతికి చెప్పేంత వరకు కొంచెం ఓపిక పట్టండి అంటున్నాను. ఇది మీకు తెలిసిన రోజున ఖచ్చితంగా మీరు నన్ను అభినందిస్తారు. ఏంటడి, నీతో మాట్లాడాలి. చెప్పండి డాడీ. చూడు సంజయ్, ఇప్పటిదాకా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఓసారి అరిచో మరోసారి కొప్పడో వదిలేసేవాణ్ణి. ఎందుకంటే నీ తప్పులు సరిదిద్దుకోవడానికి అది చాలు అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు. దగ్గరుండి మీ కాపురాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది. అంటే నేనేం చేయమంటారు డాడీ? నిజం చెప్పు. ఏ నిజం? మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది, అది దాస్తున్నారు. అది కేవలం ఉష తప్పు మాత్రం కాదు, నీ తప్పు. ఏం డాడీ, నా తప్పుందని మీకు మీరు అనుకుంటే సరిపోతుందా? నేననుకోవడం కాదు, ఉష చెప్పింది. తనతో మాట్లాడాక నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా తను చెప్పడం లేదు. ఆఖరికి నేనడిగినా తను ఒకటే అంటుంది, ఆ రోజొచ్చినప్పుడు నేను చేసిన పనికి మీరు అభినందిస్తారు మావయ్య అంటుంది.
నిన్నే తిట్టే రోజు వస్తుంది అంటే అంటే అందులో నీ తప్పు ఉంది. అది అదేంటో చెప్పు. అంతే డాడీ, మీరు ఎప్పుడు నన్ను అనుమానిస్తారే కానీ అర్థం చేసుకోరు. నేను తప్పు చేస్తే ధైర్యంగా ఎందుకు చెప్పను? అయినా మీరు ఎలాగో తన పార్టీనే కదా, మీకు నిజం చెప్పి నన్ను బయట పెట్టచ్చు కదా, ఎందుకు ఆగింది? రే, ఇది మాట మాట అనుకునే సమయం కాదు, ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకునే సమయం. నీ లైఫ్లో నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించాను, ఇదే క్షమిస్తాను. నీ అంతట నువ్వు చెప్పి కానీ ఉష చెప్పినట్టు నేనే తెలుసుకునే పరిస్థితే వస్తే నా కోపం వేరేలా ఉంటుందిరా. ఇది సజెషన్ అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం, నాకు నిజం తెలియాలి. చెప్పు అసలేం జరిగింది, అడుగుతుంది నిన్నే చెప్పరా? యాడి, ఇదే వార్నింగ్ ఉషకి ఎందుకు ఇవ్వలేదండి? అక్కడేమో మెత్తగా మాట్లాడి వీడి దగ్గరకు వచ్చేసరికి వార్నింగ్లు ఇస్తారేంటి? ఏంటండి ఈ అన్యాయం? తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి దెబ్బతిన్న వాళ్ళని బెదిరించడం ఏంటి? స్నేహ ప్లీజ్, వీడి గురించి నీకు తెలిసిందనికంటే నాకు తెలిసిందే చాలా ఎక్కువ. ఎందుకు ఇలా అడుగుతున్నానో నువ్వు అర్థం చేసుకో. రే, నువ్వు నిజాన్ని దాచి రేపు నేను తలెత్తుకోలేని పరిస్థితి తీసుకురావు. ఆ పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో మిగలను, అది గుర్తుపెట్టుకో. చాలే ఊరుకోండి. మీరు వెళ్లి ఉషని కాపురానికి తీసుకొస్తారని నేను అనుకుంటుంటే నా కొడుకును తప్పు పట్టడానికి అది చెప్పిన మాటలనే బుర్రకెక్కించుకుని వచ్చారా? నువ్వు నోర్మై ఇలా ప్రతిదానికి వెనకేసుకొచ్చే మనలా తయారు చేసావు. కోటితో పోయేదాన్ని ఇంత దూరం లాగింది నువ్వు. ఆ రోజు రఘు వస్తే నోటికొచ్చినట్టు వాగావు, నా చేత వాగించావు. ఇంకా సిగ్గు లేకుండా వాణ్ణి నిలదీస్తుంటే వెనకేసుకొస్తావా? ఇదే మాట వీడికి నేను కన్నతల్లిని అయ్యుంటే ఇలాగే అడిగేవాళ్ళ? నిజంగా అనూహ్యకు బ్రతికే ఉండంటే ఈరోజు వీడి విషయంలో మీరు చూపిస్తున్న పక్షపాత ధోరణికి ఎంత కుమిలిపోయేదో తెలుసా? మధ్యవర్తిగా ఉండేవాళ్ళు ఇద్దరు మాటలు విని ఏది మంచిదో దానికి తీర్పు చెప్పాలి, అంతేగాని గుడ్డిగా ఒకరి బాధనే వినరు. అయినా అయినా ఏం చూసుకుని దానికి ఇంత అహంకారమో నాకు అర్థం కావట్లేదు. నా కొడుకు మీద చెప్పడానికి దానికి ఎన్ని దమ్ములు? ఇప్పుడే వెళ్లి దాన్ని కడిగేసొస్తా. స్నేహ ఆగు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా గొడవ చేసొస్తావా? ఏ డౌటా? మీరు వెళ్ళి దాని మాటలు నమ్మి వీణ్ణి నిలదీయలేదా? అసలు దాని సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. స్నేహ, ఉషా, 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 రావదునా కూర్చో. మీ మర్యాదలే నాకు అవసరం లేదు. కన్న కూతురు కాపురం పోగొట్టుకుని ఇంటికొస్తే ఇంతవరకు సరిదిద్దలేదు కానీ నాకు మర్యాదలు ఇస్తున్నావా? ఏంటే మీ మావయ్యతో ఏం చెప్పావు? నేనేం చెప్పాను అత్తయ్యా? ఏం చెప్పకుండానే వాణ్ణి పట్టుకుని తిడుతున్నారా మీ మావయ్య? పెళ్లి చేసుకుంటాను చేసుకుంటానని ఎగరేసుకుని వచ్చింది నువ్వు. నేను కాదంటే నా ఇంటి ముందు ఏడ్చింది నువ్వు. తాళి కట్టాక కాపురం చేయకుండా పారిపోయింది నువ్వు. ఇంత చేసి తిరిగి వాడి మీద ఏం చెప్పావే? ఏంటదినా, ఎందుకలా ఆవేశపడుతున్నావు? ముందు కాస్త ప్రశాంతంగా కూర్చో, మాట్లాడుకుందాం. ఏమ్మా, ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళైతే ఇంత దూరం ఎందుకు తెచ్చుకుంటారు? మీరేమైనా తక్కువ తిన్నారా? మీ అన్నయ్య ఓ మెట్టు దిగొస్తే ఎన్నెన్ని మాట్లాడన్నారు? ఏ మగపిల్లాడి తండ్రిగా ఓ మాట అంటే ఏమైంది? ఆ మాత్రం పడలేరా? తప్పు మీ దగ్గర పెట్టుకుని ఓ మాట అంటే మీరు పడలేరు. మేం మాత్రం మా కొడుకుని నానా మాట్లాడాలి, అదేగా మీరు కోరుకునేది? అంటే మగపిల్లాడి తల్లివని అధికారం ప్రదర్శిస్తున్నావు వదినా? ఆ అధికారంతోనేనా ఇంటల్లుడనే విషయం మర్చిపోయి మా ఆయన్ని అన్నేసి మాట్లాడన్నారు?
నువ్వు నిన్నగాక మొన్న కాపురానికి వచ్చావు, కానీ ఆయన నీకంటే ముందే ఈ ఇంటికి అల్లుడుగా వచ్చారు. రేఖ, నేనే వల్లేదు, అన్నది మీ అన్నయ్య. కానీ అనిపించింది నువ్వు కాదా? ఇదిగో ఇప్పుడొచ్చి అరవడం లేదు. అసలు సమస్య పరిష్కరించుకునే ఆలోచన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు కదా. నోటికొచ్చినట్టు వాగింది నీ కూతురు. ఇక్కడ ఏమేం చెప్పిందో, అక్కడ నా కొడుకుని నానా మాటలు అంటున్నారు మీ అన్నయ్య. అంత నేరం వాడేం చేశాడో నాకు తెలియాలిగా, చెప్పమను. అది నోరు తెరిచి చెప్పుంటే అప్పుడే అందరి నోళ్లు మూతపడేవి, ఇన్ని మాటలు వచ్చేవి కావు. అదలా మోగమొద్దులో నిలబడింది కాబట్టే ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. అయ్యో, అంతలా మేమే వాళ్ళేదమ్మా. ఏది లేకుండా ఎవరు ఏవి అనరు, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఇదిగో ఇది చెప్పవే, చెప్పు. అసలేంటో వాడు చేసిన తప్పు, నీ కోసం అందరి చేత నేను నా కొడుకు మాటలు పడాల్సి వస్తోంది. ఆహా, మాటలు మీరే కాదు మేము పడుతున్నా వదిన. రేఖ, ఏంటి ఏంటి అల్లరి? అల్లరి చేస్తుంది నేను కాదు రఘు, ఇదిగో తనే. ఆడపిల్ల వాళ్ళం కదా, పడతారులేని అరుస్తుంది. నర్మాయ్ 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 నర్మాయ్. ఆ ఇంట్లో గౌరీ అని ఒక తుంది, దాని పేర్న పోలేరమ్మ గుళ్ళో శంకర్ పూజ చేయించి నీ చేత ప్రసాదం పంపించాడనివ్వాలి. దాన్ని ఒక్కదాన్నే తినమని చెప్పాలి. అది తినాలి, దాని కడుపులో పెరిగే బిడ్డ చావాలి.